తిరుపతిలోని హతిరాంజీ మఠానికి మహంతగా ఉన్న అర్జున్ దాస్ ను తొలగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అర్జున్ దాస్ అనేక అక్రమాలకు పాల్పడినట్లుగా నిర్ధారణ అయినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. మహంతగా వ్యవహరిస్తూ కోట్లాది రూపాయల ఆస్తుల్ని అన్యగ్రాంతం చేశారన్నారు. సన్యాసిగా జీవించాల్సిన అర్జున్ దాస్ వివాహం చేసుకున్నారని, ఆయనకు పిల్లలు కూడా ఉన్నారని తమ విచారణలో తేలిందని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. తిరుపతిలో ఉన్న మహంత్ స్వామి హతిరాంజీ మఠానికి సంబంధించిన అర్జున్ దాస్ అన్న వ్యక్తి సాధారణ గృహస్థులుగా ఉండటానికి ఉండే పరిస్థితి లేదు. అక్కడ మహంత్ అన్నవాడు కంటి ఖచ్చితంగా సన్యసించి సన్యాసం తీసుకుని ఉన్న వ్యక్తులు దాంట్లో అక్కడ ఈ మఠానికి సంబంధించి ఉండాలి. ఈ అర్జున్ దాస్ అన్న వ్యక్తి ఏమన్నంటే, అతను వచ్చిన దగ్గర నుంచి మహంత్గా ఉన్నప్పటి నుంచి కూడా అనేక అక్రమాలకి పాల్పడుతూ అక్కడున్న ఆస్తుల్ని, కోట్లాది రూపాయల ఆస్తుల్ని అన్యాక్రాంతం చేస్తూ అగ్రిమెంట్ల రూపంలోనూ ఇతరత్ర అతనికి అవసరమైనట్టుగా లీజులకు ఇచ్చి రకరకాలుగా అక్కడ దుర్వినియోగపరుస్తూ ఉన్నాడు. అతనికి సంబంధించిన వివాహం కూడా చేసుకున్నాడు. అతనికి సంతానం కూడా కలిగింది. ఆ సంతానంకి ఏదో సంబంధించేదో హాస్పిటల్లో అడ్మిట్ అయితే దాంట్లో అతని తండ్రి అతని పేరు అని నమోదు అయిని మళ్ళీ కొంతమంది మహిళలు చేరదీయటం అన్నది కూడా అక్కడ చెప్తూ ఉన్నారు. అది కాకుండా ముందు ఈ మఠానికి సంబంధించిన ఆస్తులు కానీ ఆదాయాన్ని కానీ పూర్తిగా దుర్వినియోగపరుస్తూ వస్తూ ఉన్నాడు. దీని మీద ఎంక్వైరీ చేసి కమిటీ రిపోర్ట్, ఒక కమిటీని వేసి ఎంక్వైరీ చేసాం, కమిటీ రిపోర్ట్ తీసుకున్నాం, దాని మీద చర్యలు కూడా తీసుకోవడం జరిగింది గతంలో. అయితే అతను కోర్టుకు వెళ్ళి లీగల్గా కూడా లిటిగేషన్ పెట్టుకుంటూ ప్రభుత్వానికి ఈ మఠాల మీద ఏ రకమైన ఆధిపత్యం అధికారం చలాయించడానికి లేదని కోర్టుకు వెళ్ళడం, కోర్టు దానికి సంబంధించి దీనికి సంబంధించిన ధార్మిక పరిషత్తు ద్వారానే చర్యలు తీసుకోవాలి తప్ప ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడానికి వీల్లేదని కూడా చెప్పడం, దాని మీద ఒక ధార్మిక పరిషత్తుని దీనికి సంబంధించిన నిపుణులైన పీఠాధిపతులు కానీ ఫిలాంథ్రపిస్టులు కానీ దీనికి సంబంధించిన పెక్స్ బాడీని కాన్స్టిట్యూట్ చేసాం. ఇవాళ ఆ ధార్మిక పరిషత్తుకు సంబంధించిన సమావేశం జరిపి ఈ అర్జున్ దాస్ ఏదైతే మహంత్ స్వామి హతిరాంజీ మఠానికే మహంత్గా ఉన్న వ్యక్తి మీద అతను తీసుకునే అక్రమాల మీద చర్య తీసుకోవాలని అతన్ని సస్పెండ్ చేసి డిసిప్లినరీ యాక్షన్ను తీసుకోవడం జరిగింది. కోట్లాది రూపాయల ఆస్తుల్ని అన్యక్రాంతం చేశారని అన్నారు. ప్రభుత్వానికి హతిరాంజీ మఠంపై ఎలాంటి హక్కులు లేకుండా అర్జున్ దాస్ కోర్టుకెళ్లారన్నారు. హతిరాంజీ మఠం ఆస్తుల్ని లీజులకు ఇస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్టు తేలిందని మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. సస్పెన్షన్కు గురైన అర్జున్ దాస్ 2006లో పదవీ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయనపై అనేక ఆరోపణలు తరచూ వస్తూనే ఉన్నాయి. మఠానికి సంబంధించిన నగలు, గోల్మాల్ జరిగినట్లు అప్పట్లోనే ఆరోపణలు వెలువెత్తాయి. 2018 మార్చిలో లోకాయుక్త కోర్టు హతిరాంజీ మఠం నగల వివరాలను ఆరా తీసింది. దేవాదాయ ధర్మాదాయ శాఖకు 16 ప్రశ్నలను సంధించింది. అయితే దేవాదాయ శాఖ నుంచి కానీ మఠం నిర్వాహకుల నుంచి సరైన సమాధానం రాలేదు. హతిరాంజీ మఠం ద్వారా శ్రీవారికి మొత్తం 250 రకాల బంగారు ఆభరణాలు, నాణేలు, కిరీటాలు సమర్పించినట్లు లెక్కల్లో ఉంది. వీటన్నింటినీ చంద్రగిరిలోని ఓ బ్యాంక్ లాకర్లో భద్రపరిచారు. అయితే ప్రస్తుతం సస్పెన్షన్కు గురైన అర్జున్ దాస్ వద్దే బ్యాంక్ లాకర్ తాళాలు ఉంచుకున్నారు. కానుకల రూపంలో కోట్లు విలువ చేసే ఆభరణాలు ఎక్కడ ఉంచారనే లెక్కలు అర్జున్ దాస్కు తప్ప మఠం నిర్వాహకులకు వద్దా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. లాకర్లోని వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలు అమ్మి పూణేలో అర్జున్ దాస్ బంధువుల పేరున 200 ఎకరాలను కొనుగోలు చేసినట్టు మఠంలోని వారు చెబుతున్నారు.